ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిగా అమరావతే ఉండాలనే నేపథ్యంలో గత 300 రోజుల నుండి అమరావతిలోని 29 గ్రామాల్లో ఉద్యమం జరుగుతున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఈ ప్రభుత్వం 3 రాజధానులు అనే అంశంతో ముందుకు పోవటం వలన ఆ ఉద్యమం జరుగుతుంది అన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ అమరావతిలోని ఉద్దండరాయనపాలెం గ్రామంలో బహుజన పరిరక్షణ సమితి పేరు మీద 3 రాజధానులకు అనుకూలంగా రాజధానిలో దళితులకు 50,000 ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో అంటే అనే ఆ ఎజెండాతో గత 37 రోజుల నుంచి కరోనా ముందు మొదలుపెట్టి మళ్ళీ లాక్డౌన్లో ఆపేసి మళ్ళీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఆ ఉద్యమం జరుగుతూ ఉంది. అయితే ఈ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ రాజధాని అంశంలో మొట్టమొదటిగా 33,000 ఎకరాలు అవసరం లేదు, కేవలం కొంత భూమి తీసుకొని తర్వాత రాజధాని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి అని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం మారితే ఈ భూములకు జవాబుదారీతనం ఎవరు అని ఆ రోజున ప్రశ్నించిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు. అలాగే 3 రాజధానుల అంశం వచ్చిన తర్వాత కూడా రైతుల పక్షాన నిలబడతాను అని చెప్పి ఎన్నో పర్యాయాలు రాజధాని పర్యటనలో రైతుల కోసం అండగా నిలబడి మాట్లాడిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ బహుజన పరిరక్షణ సమితి పేరు మీద జరుగుతున్న ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి ప్యాకేజ్ అని, లేకపోతే ఈ రోజున బీజేపీతో ప్యాకేజ్ అని కొంతమంది మాట్లాడటం జరిగింది. ఇక్కడ బహుజన పరిరక్షణ సమితి నాయకుల్ని జనసేన పార్టీ దళిత నాయకులుగా మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం. ఏమంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ఇళ్ల ప్లాట్లు రాజధానిలో దళితులకు ఇస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారా? లేదు కదా, చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో కేసు వేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. చంద్రబాబు నాయుడిని తిట్టుకోండి, మేమేమన్నా కాదన్నామా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? ఇవ్వమంటున్నారు, రాజధానిలో దళితులకు ఇవ్వమంటున్నారు, రాజధానిలో దళితులకు అండగా నిలబడతాను అంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకోండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని తిట్టుకోండి, లేకపోతే రామోజీరావు గారిని తిట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని అనాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు రాజధానిలో దళితులకు అండగా నేను నిలబడతానంటున్నాడు. అసలు ఇంకొక మాట, అమరావతి రాజధాని ఎక్కడుంది? దళిత నియోజకవర్గంలో ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజంగా దళితుల మీద అంత ప్రేమ ఉంటే, దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే అమరావతిని రాజధానిని దళిత నియోజకవర్గంలో ఉండమనండి, ఉంచనీయమనండి. మీరు దానికోసం పోరాటం చేయండి. అప్పుడు 54,000 ఇళ్ల ప్లాట్లు ఏంటి, 50,000 ఇళ్ల ప్లాట్లు ఏంటి? రాజధాని దళిత నియోజకవర్గంలో ఉంటుంది, ఇది నిజం. మీరు దానికోసం పోరాటం చేయండి. అదేదులు పెట్టి 50,000 ఇళ్ల ప్లాట్లు ఇస్తానంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు, హైకోర్టులో కేసు వేశారు, రాజధానిలో దళితులు ఉండకూడదా, చంద్రబాబుకి దళితులు అంటే చులకన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు దుడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తారు మధ్యలోకి? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వద్దన్నారా? కాదు కదా. మీరు చంద్రబాబుని తిట్టుకోండి, లేకపోతే రామోజీరావు గారిని తిట్టుకోండి, లేదా రాధాకృష్ణ గారిని తిట్టుకోండి, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని మాత్రం తీసుకురావాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా దళితులను ఒక్క మాట లేదు, ఆయన ఎప్పుడు కూడా దళిత పక్షపాతిగా ఉన్నారు, ఆయన ఎప్పుడు దళితుల మీద ఆయన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి బహుజన పరిరక్షణ సమితి సోదరులందరికీ కూడా ఈ పత్రికా సమక్షంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున దళితులకు వ్యతిరేకం కాదు, ఆయన ఎప్పుడూ దళితుల పక్షాన్ని నిలబడతారు, దళితులకు అండగా నిలబడతారు. మీరు చంద్రబాబుని అనుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని పావులా ప్యాకేజీ లేదంటే ప్యాకేజ్ స్టార్ అని ఇంకొకసారి అంటే మాత్రం ఒక్కొక్కళ్ళకి బాగోదు. ఖబర్దార్, ఇదే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి చెప్తున్నాం మేము. మీరు ఎవరినైనా అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మాత్రం ఒప్పుకోం, గుర్తుపెట్టుకోండి.
ఇంకోటి నిజంగా మీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇదే తాడికొండ దళిత నియోజకవర్గంలో ఉండాలని మీరు ఉద్యమం చేయండి. ఆ ఉద్యమానికి మేము వచ్చి కూర్చుంటాం జనసేన పార్టీ తరఫున. అంతేగాని మైకులు దొరికినాయి కదని అవాకులు చవాకులు పేల్చమాకండి. ఈ రోజున అక్కడ జరుగుతున్న నిజంగా బహుజన పరిరక్షణ సమితి పేరు మీద జరుగుతున్న ఉద్యమం అది కృత్రిమ ఉద్యమ లేకపోతే నిజంగా న్యాచురల్గా జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. నిజంగా అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు కూర్చొని ఉద్యమం చేస్తున్నారో లేదో ఈ రోజున ప్రపంచం మొత్తం చూశారు. వీడియోలు మొత్తం బయటకు వచ్చినాయి. ఆటోల్లో తరలిస్తున్నది నిజంగాదా? జనాలకు డబ్బులు ఇస్తున్నది నిజంగాదా? అమాయకమైన దళితులను ఆ ఉద్యమంలో భాగస్వాములను చేసి చివరికి పావులుగా వాడుకొని రేపు వదిలేయబోవడానికి సిద్ధంగా లేరా? కాబట్టి దళిత సోదరులారా, మీ అందరికి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటాను, ఇలాంటి కుటిల రాజకీయ క్రీడలో భాగం కామాకండి. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు దళితులకు వ్యతిరేకం కాదు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు దళితుల మీద వేరే రకమైన అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఆయన ఎప్పుడూ దళితులకు అండగానే నిలబడతాడు. ఆయనకెప్పుడు దళితుల మీద అత్యంత ప్రేమ ఉండదని తెలియజేసుకుంటూ మరొక్కసారి బహుజన పరిరక్షణ సమితి పేరు మీద మాట్లాడుతున్న నా దళిత సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు పవన్ కళ్యాణ్ గారిని మరొక్కసారి ప్యాకేజీ స్టార్ లేకపోతే పావులా కళ్యాణ్ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం బాగోదు. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. గత 320 రోజులు పైగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతిగా కొనసాగించాలని ఈ ప్రభుత్వంతో రైతులు ముఖ్యంగా మహిళలు ఉద్యమం చేపట్టి ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం పోలీసుల్ని అండగా తీసుకొని వాళ్ళ చేత మహిళల పైన దాడులు చేపిస్తూ అరెస్టులు చేపిస్తూ మొన్న కూడా 6 రైతుల్ని అక్రమంగా సంకెళ్ళు వేశారు. భారీ ఎత్తున మహిళల్ని గాయపరిచి వాళ్ళని వివస్త్రులుగా చేసే పరిస్థితికి కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళందరినీ సందర్శించి పరామర్శించే క్రమంలో మరి 2 క్రితం బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్ గారు గుంటూరు నుంచి, మరి విజయవాడ నుంచి పోతిన మహేష్ గారు, మరి మిగతా బృందం అంతా జనసేన పార్టీ పెద్దలందరం కలిసి అమరావతి రావడం జరిగింది. అయితే పరామర్శించడానికి రైతుల్ని మహిళల్ని మా పవన్ కళ్యాణ్ గారు 2 వచ్చి తీరుతారని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఒక టెంట్ వేసుకొని మరి డబ్బులు ఇస్తూ ఆటోకి 6,000 ఇస్తూ 6 చొప్పున కొన్ని ఆటోల్లో జనాల్ని తరలించి ఒక టెంట్ వేసుకొని మరి నందిగం సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కృత్రిమ ఉద్యమం చేపడుతున్నారు. అటువంటి టెంట్ దగ్గర ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు దిష్టిబొమ్మ పెట్టి మరి ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్యాకేజీ స్టారు ఈ అని అవాకులు చవాకులు పేలుతూ మరి రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక వృత్తి, సినిమా అనేది ఆయన వృత్తి, ఆ వృత్తి చేసుకుంటున్నారు గౌరవంగా, ఎవరి దగ్గర యాచించటం లేదు. మాఫియా డాన్లాగా ఎవరు మీలాగా మాఫియా డబ్బులతో వచ్చిన దాంతో రాజకీయాలు చేయట్లేదు, కుటిల రాజకీయాలు. దళితులవన్నీ అని చెప్పి మనుషుల్ని సపరేట్ చేసి మరి దళిత రైతుల్ని మరి ఇంకా అగ్రవర్ణ రైతులని విభజించి పాలించే ఇటువంటి నీచ రాజకీయాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ తీసుకున్నారని 10 మాట్లాడుతున్నారు. 151 ఎమ్మెల్యేలను మీకు ఇచ్చారు, అధికారం మీ చేతిలో ఉంది, పోలీసుల అండతోనే మీరు విజృంభిస్తున్నారు. మీరు ఏ ఒక్క ఆటైనా నిరూపించారా? గత ప్రభుత్వం ప్యాకేజీ తీసుకుందని చెప్పారు, మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుందన్నారు, ఏది కూడా మీరు నిరూపించలేకపోయారు. మీరు అధికారం ఉన్నప్పుడు ఏదైనా నిరూపించండి, కోర్టులు వేయండి, ప్రూవ్ చేయండి. అది మానేసి ప్రతిసారి ప్యాకేజీ స్టారు సినిమా స్టారు అని అవాకు చవాకులు పేలే ప్రసక్తి అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇందులో లాగమాకండి. పవన్ కళ్యాణ్ గారు రైతులకి అండగా ఉంటామని చెప్పారు, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి చెప్పటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుంటే మరి క్రెడిట్ వస్తుందని చాలామంది పాపులర్ అయ్యారు అంతకుముందు కూడా. అలాగే వీళ్ళు కూడా మరి వీళ్ళ ఉద్యమాన్ని ఎవరు చూడటం లేదని చెప్పేసి, 3 అంటే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలందరూ చూస్తారనో ఏమో భావన, వారి భావన అయితే మాకు తెలియట్లేదు. చాలా కుటిల నీచ రాజకీయాలు అయితే జరుగుతున్నాయి రాష్ట్రంలోని.
పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ అయింది, బేతపొడి వాసులం అని చెప్పండి అని చెప్పి ఒక ఆయన కూర్చొని కుర్చీలో చెప్తున్నాడు. ఆ మహిళ ఏ ఊరోళ్ళం అని చెప్పి చెప్పమంటుంది. మంగళగిరి నుంచి వచ్చాము, బేతపొడి నుంచి వచ్చామని చెప్పి చెప్పండి అని చెప్తున్నారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. రాష్ట్రం మొత్తం చూసింది వాళ్ళ గురించి. ఆ టెంట్లో ఉన్న మనుషులు డబ్బులు తీసుకొని మరి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అసలు ఆ టెంట్ వేసుకొని కూర్చోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ప్రభుత్వమే మూడు రాజధానులకి మొగ్గు చూపుతుంది. మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ చెప్పారు. మీకు చాతనైంది చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం, గత ప్రభుత్వం రైతులకి భూములు తీసుకొని హామీ ఇచ్చింది, దాన్ని కోట్ల వేసుకొని రైతులు కూర్చున్నారు న్యాయం చేయమని నిరసన, గాంధీ మార్గంలో నిరసన తెలియజేస్తున్నారు. దాని గురించి మీరు ఇంతవరకు వచ్చి మహిళల వంక రైతుల వంక న్యాయం చేసే దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. పైగా పేడ ఆర్టిస్టులను బట్టి మీరు ఇటువంటి చర్యలు చేపడుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ జోలికి మాత్రం రావద్దు. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, గత ప్రభుత్వంలో రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలా మాటలు అని మాట్లాడారు. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మన రాష్ట్ర మన నాయకుల చేతుల్లోనే ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేది. కేంద్రం కూడా స్పష్టంగా చేసింది, మీకు ఇచ్చేసాము రాజధాని ఎక్కడన్నా మీరు పెట్టుకోండి అని. వాళ్ళని దువి పెట్టడం మానేసేయండి, మీ చేతుల్లో ఉంది. రాష్ట్ర రాజధాని డిక్లేర్ అయిపోయింది అమరావతి అని. అటువంటి అమరావతిని కొనసాగించకుండా దాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేసే దిశగా మీ చర్యలు చేపడుతూ మళ్ళీ ఇలాంటి మాటలు కారుపూతలు పూస్తూ ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తూ పెయిడ్ ఆర్టిస్ట్ని, మీ 151 ఎమ్మెల్యేలని, మరి వాళ్ళ దగ్గర డబ్బు మదం అన్నీ ఉన్నాయి కాబట్టి యవాకులు చావాకులు పేరుతున్నారు. ఇప్పటివరకు మళ్ళీ రాలేదండి పవన్ కళ్యాణ్ మీదకి అనుకున్నాం, మళ్ళీ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు 2 వారాల్లో అని చెప్పంగానే 2 రోజులకి మీరు దిష్టిబొమ్మను పెట్టేశారు. మీరు ఏం చేసినా సరే ప్రజలు మాత్రం చూస్తూ ఉండరు. అమాయకులైతే ఏమీ కాదు. ఇప్పుడు బాగా మీరు రాజధాని రైతులకి చేసిన మేలు ఏంటంటే వాళ్ళని చాలా ఉద్యమకారులుగాను ఉద్యమాన్ని తీసుకెళ్లే విధంగా మహిళల్ని చాలా బలవంతులుగా శక్తివంతులుగా మీరు తీర్చిదిద్దినందుకు అందుకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. వాళ్ళైతే ఊరుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కౌంటర్ దాఖలు చేశారు హైకోర్టులోని. ఎటువంటి పరిస్థితుల్లోని అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని చెప్పిన దాని మీద మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే మాత్రం జనసేన, జన సైనికులు, జనసేన పార్టీ కానీ మరి మహిళలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోరు. దిష్టిబొమ్మను తీసేశారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే రేపు తెల్లారకల్లా అక్కడ మీ గుడారం ఉండేది కాదు, మీ పెయిడ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు కాదు, మీరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇక ఏంటనేది మీకే అర్థమయ్యేది. మీరు ఎంత బలగా ఉన్నా సరే పోలీసులు పెట్టుకొని మీరు అన్యాయాన్ని అయితే ఎదిరించలేరు కదా. మీరు దౌర్జన్యం చేసినా కానీ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. మీరు నిన్నే చూశారు రైతులు కోర్టులకి జైలు భరోనా కార్యక్రమానికి వచ్చారు, జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఆ దిశగా మీరు మహిళల్ని ప్రేరేపించారు. ఏంటండి ఆ మహిళల్ని చేతులు కాళ్ళు చేతులు రెక్కేశారు. ఒక ఆవిడ వెయిట్ ఉంది, ఆవిడ ఆవిడని 4 కూడా ఎత్తలేరు మహిళలు. అటువంటిది 15 మంది ఎత్తి ఏంటి వ్యాన్ ఎక్కించారు, ఈ సామాన్లు వేసుకునే వ్యాన్లోనే వేసేసి షట్టర్ ఇలా తోసేస్తే ఆవిడ కాలు ఇరిగిపోయింది, బ్యాండేజ్ వేసుకుంది. మీరు చేసే చర్యలు ఇలా ఉన్నాయి. పోలీసుల దండతోనే మీరు దౌర్జన్యంగా చేస్తున్నారు, అడిగిన వాళ్ళని మీరు కేసులు పెట్టి బరాయిస్తున్నారు. అయితే మాత్రం ఎవరూ వెనకడుగేసే ప్రసక్తే లేదు, రాష్ట్ర రాజధానిని వదిలే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, మాట ఇచ్చే ముందే 100 సార్లు ఆలోచిస్తానని, అమరావతి ఇక్కడే కొనసాగుతుంది రాజధానిగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రైతులకి మాట ఇవ్వడం జరిగింది. మీరు ఒక టెంట్ కాదు కదా 100 టెంట్లు పెట్టుకున్న జనాలు నమ్మే పరిస్థితి లేదు. మీ మూడు రాజధానుల కథ మాని నమ్మే పరిస్థితి లేదు. పెయిడ్ ఆర్టిస్టులు పేమెంట్ తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిందే, అంతకుమించి వేరే ఇదేం లేదు. మీ కుటిల రాజకీయం అంతా డబ్బుతో చేసే రాజకీయం, మరి వికృతంగా బూతులు మాట్లాడే రాజకీయం అంతా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి నీతిగా నిజాయితీగా చేసే పవన్ కళ్యాణ్ గారు, మాట తప్పని పవన్ కళ్యాణ్ గారు, మాట ఇస్తే వెనుదిరగని పవన్ కళ్యాణ్ గారు, మరి ప్రజల మంచి చెడులు ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు, అలాంటి వ్యక్తిని ఢీ కొనాలంటే మీ గుండె ధైర్యం సరిపోనే సరిపోదు. మీరు చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్తారో మీరే చూస్తారు.